reason is that Chiranjeevi garu cinema chusaru chepparu naaku karadam jarigindi. Yeah, and ఆయన ఫస్ట్ మాట ఏదైనా అబ్బాయి సినిమా చూసాను అబ్బాయి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి పాయింట్ బై పాయింట్ చెప్పారు సో ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హిమ్ టు మెన్షన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అది ఆయన ఫస్ట్ హాఫ్ గురించి సెకండ్ హాఫ్ గురించి ఏ సీన్ తర్వాత ఏమైంది అన్నీ ఆయన ఎంత గుర్తుపడి హీ ఇన్ఫ్యాక్ట్ కోటెడ్ ద డైలాగ్ నేను ఇండియన్నే లోకల్ అని ఆ డైలాగు దాని తర్వాత ఫార్మర్స్ని అప్రోచ్ చేసిన విధం ఆయనకి చాలా బాగా నచ్చింది వంశీ చాలా బాగా రాశారని చెప్పారు అండ్ డైలాగ్స్ ఆయనకి చాలా బాగా నచ్చినాయి అండ్ క్లైమాక్స్ అయితే గాట్ గూస్ బంప్స్ దేవి అని చెప్పారు సో ఆయన పర్మిషన్తో ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఇమీడియట్గా వంశీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఐ థింక్ వంశీ విల్ టాక్ అబౌట్ ఇట్ అండ్ చిరంజీవి గారికి ఇంకొకసారి మా అందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు ఫర్ ఆల్వేస్ హ్యావింగ్ ది లవ్ అండ్ ట్రస్ట్ ఆన్ మీ అండ్ ఆయన 25th ఫిల్మ్ ఇంకా విచిత్రం అంటే నేను ఎన్టీఆర్ గారి 25th ఫిల్మ్ నానక్ ప్రేమ్తో అలాగే తమిళ్లో సూర్య గారి 25th ఫిల్మ్ సింగం అండ్ చిరంజీవి గారి 150th ఫిల్మ్ ఖైదీ 150 ఇవన్నీ నేను చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మహేష్ గారి 25th ఫిల్మ్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ అన్ ఆనర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ సో థ్యాంక్స్ టు వంశీ థ్యాంక్స్ టు రాజు గారు అండ్ థ్యాంక్స్ టు మహేష్ గారు అండ్ ఆఫ్ కోర్స్ పూజ యూ లుకింగ్ గార్జియస్ అండ్ షీ రాక్డ్ అందరూ కూడా పూజకి ఇంకే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోతున్నారు సో హోప్ యూ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్ బట్ ప్లీజ్ రిమెంబర్ అస్ ఆల్సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అందరికీ ఆ క్రెడిట్ ఇవ్వాలి అందుకని ఐ వాంట్ టు టెల్ వెన్ హీస్ దేర్ ఆ వీకెండ్ అగ్రికల్చర్ అని ఏదైతే పాయింట్ చెప్పారో అలాగే స్కూల్స్లో కూడా అగ్రికల్చర్ని చేయాలని చెప్పారో అది చిరంజీవి గారు దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేసి అప్రిషియేట్ చేశారు అది ఎంత బాగుందంటే ఐ థింక్ వీ షుడ్ రియలీ అట్లీస్ట్ మంత్లీ ఒక వీకెండ్ అన్న పిల్లలకి మనం ఇప్పటి నుంచి చేయగలిగితే ఐ థింక్ మన కంట్రీకి కానీ వరల్డ్ కానీ చాలా మంచిదవుద్ది అన్నారు ఆయన లాంటి మనిషిని అలాంటి పాయింట్ కదిలించగలిగిందంటే ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ యూ గైస్ ఐ మీన్ వీ గైస్ అచీవ్డ్ త్రూ దిస్ ఫిల్మ్ అలాగే మా నాన్నగారు వెదురుపాకనే ఒక విలేజ్ అక్కడ మా మామయ్యలు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళందరూ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది వాళ్ళందరూ ఎంత మూవ్ అయిపోయారంటే దే ఆల్ ఆర్ ఇన్ టియర్స్ అండ్ దే థాట్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఫార్మర్ ప్రాబ్లమ్స్ని చెప్పడం కానీ అలాగే హీరోనే చిరంజీవి చెప్పిన పాయింట్ కూడా హీరోనే అగ్రికల్చర్లోకి దిగడం అనేది చాలా చాలా బాగుంది and it's direct connection to the audience and Jaipur so I think that's thanks to him again and great job thank you